मिस्टर वर्मा। చూసికూడా పలకరించకుండానే వెళ్ళిపోతున్నారేంటి? మన అనుకున్న వాళ్ళని పలకరిస్తారు, మనల్ని కాదనుకునే వాళ్ళని పలకరించాల్సిన అవసరం లేదు. ఓ, నీ మాటల్లో ఇంకా అదే షార్ప్నెస్ ఉంది. ఎందుకు వచ్చావు దేవుని దర్శనానికి? ఈ సిటీకి ఎందుకు వచ్చావు అంటున్నాను. నీ లైఫ్ లోకి రావద్దన్నావు కానీ సిటీలోకి రావద్దని లేదు కదా? నువ్వు మొహానికే కాదు మనసుకు కూడా మేకప్ వేసుకుంటావు లేక? కెమెరా ముందు యాక్టింగ్ మానేసినా లైఫ్ లో యాక్టింగ్ ఇంకా మానలేదు. నీకు అలా అనిపిస్తోందా? ఈ ప్రపంచంలో చాలా మంది మగాళ్ళకు అందమైన భార్య కావాలి, కానీ ఆ భార్యకు సొంతంగా ఆలోచించే మనసు ఉండకూడదు. స్వతంత్ర భావాలు అస్సలు నచ్చవు. వైఫ్ అండ్ హస్బెండ్స్ కారుకుండే ముందు వెనకాల చక్రాల లాంటి వాళ్ళు. నాలుగు కరెక్ట్ గా నడిస్తేనే కాపురం అనే డ్రైవింగ్ కరెక్ట్ గా సాగుతుంది. శభాష్ వర్మ గారు, శభాష్. కరెక్ట్ గా చెప్పారు, కానీ చిన్న ప్రాబ్లం ఏంటో చెప్పనా? నువ్వెప్పుడు ముందు చక్రాల్లో ఉంటూ నన్నెప్పుడు వెనక చక్రాల్లో వచ్చేసావు. ముందు చక్రాలు ఎటు తిరిగితే అటువైపు వెళ్లటమే వెనక చక్రాల పని. వాటికి అస్తిత్వం, గుర్తింపు అంటూ ఏమీ ఉండవు, ఉండకూడదని కోరుకుంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటే మళ్ళీ కలిసిపోయేలా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏమవుతారో తెలియదు గాని మళ్ళీ కలిసినా నువ్వు కలవనిచ్చేలా లేవుగా. ఏమి మారలేదు నువ్వు? నేను మారాలని కూడా అనుకోవడం లేదు. నాలా నేను ఉన్నాను, ఇకపై ఉంటాను. నీకు అందం, డబ్బు ఈ రెండు ఉన్నాయని అహంకారం. అందం నాకు దేవుడిచ్చిన వరం, అహంకారం నాకు అలంకారం. నా మీద కోపంతో ముకుంద్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసావా? ముకుంద్ మీద నమ్మకంతో చేశాను. నేను సిటీకి వచ్చానని తెలిసి చాలా మంది సంతోషించారు. నువ్వొక్కడివే భయపడుతున్నట్టున్నావు. ఇంకో పెళ్లి చేసుకున్నావట? అందంగా ఆకర్షణీయంగా ఉందని ఒక సెల్ ఫోన్ కొంటాం, తీరా అది సరిగ్గా పనిచేయకపోతే దాన్ని పక్కన పడేసి ఇంకోటి కొనుక్కుంటాం. అందుకే కృష్ణవేణిని పెళ్లి చేసుకున్నాను. సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చినట్టు నీలాగా నేను మనసుల్ని మార్చుకోలేను. నాకంటూ ఇక్కడ కొన్ని బంధాలు మిగిలే ఉన్నాయి. ఓహో, బంధాలు, అనుబంధాలు, ఇప్పుడు గుర్తొచ్చాయా తమరికి? బంధాలకు దూరంగా వెళ్ళానే తప్ప బంధాలను దూరం చేసుకోలేదు. భార్యగా నీ ముందు ఓడిపోయినా తల్లిగా రక్షిత దగ్గర గెలుస్తాను. ఐ సీ. ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు వచ్చావు. రక్షితను నా నుంచి దూరం చేయడానికి వచ్చావా? రక్షితకి దగ్గరవుదామని వచ్చాను. ఇంపాసిబుల్. ఇట్స్ ఆల్రెడీ మేడ్ పాసిబుల్ మిస్టర్ వర్మ. నమ్మను. నమ్మాలి మిస్టర్ వర్మ.
కాలేజీలో యాంటీ డ్రగ్స్ యాడ్ లో యాక్ట్ చేసింది ఎవరు అనుకున్నారు? నేనే. ఆ యాడ్ ప్లాన్ చేసింది ఎవరు అనుకున్నావు? అది నేనే. రక్షితతో మమ్మీ అని పిలిపించుకున్నాను యాడ్ లో. అతి త్వరలో నిజ జీవితంలో ఆ పిలుపునే నిజం చేస్తాను. రక్షిత నా కూతురు, నా పెంపకంలో పెరిగింది. బురద నీళ్లు పోసినా వరద నీళ్లు తాగినా మామిడి చెట్టు చేదు పళ్ళను మాత్రం ఇవ్వదు. తను నా కూతురు. నవమాసాలు మోసి కన్నది నేను. జన్మనిచ్చిన అమ్మను నన్నెలా మరుస్తుంది? ఒకవేళ మరిచినా మార్చుకుంటాను. నీ సెల్కి యాంటీ డ్రగ్ యాడ్ ఫిల్మ్ వీడియోని సెండ్ చేశాను చూడు. మా ఇద్దరిని ఇది ట్రైలరే వర్మ. ముందు ముందు అసలు సినిమా చూపిస్తాను. అదరగొట్టు పో కృష్ణవేణి. ఏం నటనా, ఏం నటనా! నువ్వు బర్న్ ఆర్టిస్ట్వి, నీ నటనకు ఆ ఆస్కార్ కూడా తక్కువే. నన్ను జాబ్ లో నుంచి తీసేయించింది నువ్వేనని నాకు తెలుసు కృష్ణవేణి. అయినా ఆ విషయం ఇప్పుడు తెలిసినట్టు ఏం చెప్పా కృష్ణవేణి డైలాగు. సహజ నటివి, మహానటివి. నేను నీ జాబ్ తీయించానా? ఎస్, నీ మాజీ లవర్ కి చెప్పి నన్ను తప్పించావు. రక్షిత, నీ జాబ్ తీయమని నేనెందుకు చెప్తాను? నేను చెప్తే ముకుంద్ ఎందుకు వింటాడు? వింటాడు, వింటాడు. ప్రేమ కృష్ణవేణి, ప్రేమ మహాతల్లి. ప్రేమ కోసం రాజ్యాలు పోగొట్టుకున్నారు, యుద్ధాలు చేశారు, తాజ్మహల్ కట్టారు. కొందరేమో 500 కోట్లు ఖర్చు పెట్టారు. పాపం నీ మీద ముకుంద్ కి టన్నుల కొద్ది ప్రేముందిగా. ఆఫ్టర్ ఆల్ నా జాబ్ తీసాడు ఓ లెక్క. నీ జాబ్ పోతే నాకేం లాభం రక్షిత? లాజిక్ ఆలోచించు. నీకేం లాభమా? నేను ఛాలెంజ్ లో గెలిస్తే నీ సీటు నాకు ఇవ్వాలి కదా. నేను జాబ్ మానేస్తే నేను ఓడినట్టు నువ్వు గెలిచినట్టే కదా. నీది మామూలు బ్రెయిన్ కాదు తల్లో. అప్పుడేమో నా జాబ్ విషయంలో నాకు సపోర్ట్ చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చావు. పాపం వర్మగారు, నా కొత్త పిల్ల మహాసాధ్వి, ఉత్తమ ఇల్లాలు, సవతి కూతురు సైతం కన్న కూతురులో చూసుకుంటుందని సంబరపడిపోయాడు. నిజం రక్షిత, నీ జాబ్ పోవడానికి నాకు ఏ సంబంధం లేదు. ఆపరి డ్రామాలు. ఎందుకు తీసేశాడో అక్కడ ముకుంద్ గారు చెప్పారు.
బేబీ ఏంటా మీదంతా? తను నీ మంచి కోరుకుంటుందే తప్ప నీ జాబ్ పోవాలని ఎందుకు అనుకుంటుంది? ఆలోచించు వర్మగారు. ఎవరి ఆలోచనలకు అందని అమోఘమైన బ్రెయిన్ తనది. రక్షిత, జరిగిందేదో జరిగిపోయింది. ఆ జాబ్ పోవడమే మంచిదనుకో, లేకపోతే నువ్వు ఒక్కడికెళ్ళి జాబ్ చేయడం ఏంటమ్మా? నేను ఓడిపోయాను. నన్ను ఓడించింది ఈ కృష్ణవేణి. ఏంటమ్మా, ఎంత చెప్పినా నీ మాట నీదే గాని మా మాట వినవా? వినను. సరే పో, వెళ్ళి వేరే జాబ్ ఏదైనా వెతుక్కో. లేదంటే ఆ ముకుంద్ కంపెనీ దగ్గరికి వెళ్ళి టెంట్ వేసి ధర్నాలు నిరాహార దీక్షలు చెయ్యి. చిచ్చి. మన బంగారం బాగుంటే ఇతరులనేమంటావన్నట్టు నిన్ను మెట్ల మీద నుంచి తోసేసిన రోజే తనను బయటికి గెంటేస్తే సరిపోయేది. కొన్ని విషయాలు నువ్వు మాట్లాడకపోతేనే బాగుంటుంది యామిని. అనవసరంగా నా నోరు తెరిపించొద్దు. ఫస్ట్ నుంచి నువ్వు నన్ను నెగిటివ్ గానే చూస్తున్నావు. నాకు నీ మీద ఏం కోపం లేదు. నేనెందుకు నీ జాబ్ తీస్తాను? ఇంతకన్నా నేను నిన్ను నమ్మించలేను. అంత అవసరం కూడా లేదు.